హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఏంటి అంటే, అన్న నేను డిప్లొమాలో మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాను, మంచి ర్యాంక్ వచ్చింది, నేను బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా నాకు బీటెక్లో ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నానో అది ఆల్రెడీ నేను డిప్లొమాలో చేసి వచ్చేసాను, సో నాకు చదువు బుద్ధి కావట్లేదు, నేను ఏం చేయాలి, అసలు నేను కంటిన్యూ చేయాలా వద్దా అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో గైస్, ఇక్కడ నేను ఓల్డ్ వీడియోస్ నాకు చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, డిప్లొమా అంటేనే యు బికేమ్ ఏ హాఫ్ ఇంజనీర్. సో మీరు ఆల్రెడీ హాఫ్ ఇంజనీర్ అయిపోయినట్లే. మీరు ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత అంటే లేటరల్ ఎంట్రీ జాయిన్ అయితే సెకండ్ ఇయర్లో కొంచెమే మీకు మ్యాథ్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో వచ్చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్స్ డిప్లొమాలో చదివారో అవి మ్యాక్సిమం ఉంటాయి, ప్లస్ కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి, ఎలెక్టివ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంతే. మీరు డిప్లొమాలో చదివిన సబ్జెక్ట్నే రిపీట్ చేస్తూ ఉంటారు, బట్ కొంచెం ఎలాబొరేటెడ్గా ఉంటాయి అన్నట్టు. అక్కడ ప్రాబ్లమ్ చూసేసి మీరు ఈక్వేషన్ రాసేసి సాల్వ్ చేసేస్తే అయిపోతుంది, ఇక్కడ అలా కాదు. కొంచెం ఎక్కువ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది, ఎక్కువ ఈక్వేషన్ చదవాల్సి ఉంటుంది, ఒక్కోసారి మీ బ్రెయిన్ పెట్టి వాడాల్సి ఉంటుంది. సో మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నా సజెషన్ ప్రకారం మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయి బీటెక్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ హాఫ్ ఇంజనీర్స్ కాబట్టి ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా మీకు వస్తుంది, అండ్ మీ క్లాస్లో ఉన్న వాళ్ళకంటే మీ దగ్గర నాలెడ్జ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. ఒకవేళ అటు సైడ్ మీకు వెళ్ళాలనుకుంటే, లేదు అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటే ఆ విధంగా ఏదైనా కోచింగ్ తీసుకొని ట్రై చేయండి. అంతేగాని బీటెక్ చేయడం మానేయొద్దు, బీటెక్లో ఇంట్రెస్ట్ పోయింది అనొద్దు. అండ్ బీటెక్ చేస్తేనే లైఫ్ ఉంటుందా ఉండదా అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి, రైట్? సో కాంపిటేటివ్ వెళ్ళాలనుకుంటే కాంపిటేటివ్ ట్రై చేయండి, ఒకవేళ బీటెక్ మీద జాబ్ కొట్టాలంటే బీటెక్ మీద ట్రై చేయండి, అదర్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటే అదర్ కంట్రీస్ వెళ్ళండి, అంతేగాని ఎడ్యుకేషన్ మాత్రం స్టాప్ చేయకండి. ఓకే, ఇక్కడ ఇందులో కూడా కొంతమంది నాకు ఏదైతే డిప్లొమాలో చదివారో ఆ సబ్జెక్ట్ నచ్చక కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నారు, రైట్? అంటే సపోజ్ డిప్లొమాలో మెకానికల్ చేశారు, ఇంజనీరింగ్లో కూడా మెకానికల్ జాయిన్ అయ్యారు, బట్ అదే సబ్జెక్టులు బోర్ కొట్టేసి చదవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో కంప్యూటర్ సైన్స్ వెళ్ళిపోదాం, సాఫ్ట్వేర్ నేర్చుకున్నట్లు ట్రై చేద్దామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఇట్లాంటివి ట్రై చేయండి, నేర్చుకోండి, వాటి మీద వర్కౌట్ చేయండి. ప్యారలల్గా మీకు డిగ్రీ అనేది మెకానికల్ మీద లేదంటే సివిల్ ఎలక్ట్రికల్ వాటి మీద వచ్చేస్తుంది. ఫైనల్గా మీకున్న ఎక్స్పీరియన్స్తో అంటే మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా సాఫ్ట్వేర్కి సంబంధించింది, వాటి మీద మీరు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాటి మీద జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ తీసుకునే వాళ్ళే కాకుండా ఏ బ్రాంచ్ వాళ్ళైనా కంప్యూటర్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కొట్టవచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. కాబట్టి ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఫైనల్ ఇయర్ తర్వాత వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లోనే సాఫ్ట్వేర్ నేర్చేసుకుని ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, కాకపోతే ప్రయారిటీ సిఎస్సీ ఐటీ ఈసీ వాళ్ళకి ఇచ్చినా తర్వాత ఆప్షన్ మాత్రం మీకే ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ హౌ యూ గెయిన్. సో ఎవరైనా డ్రాప్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అవ్వకండి, కంప్లీట్గా ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత మీరు ఆలోచించింది చేసుకోండి. 3 ఇయర్స్ ఇలా వెళ్ళిపోతాయి, నో ప్రాబ్లం, రైట్ గైస్? నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను, ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలదా అప్పటి వరకు, బై బై గైస్.